సరే కనీసం ప్రసన్న ముందుకొచ్చి మాట్లాడతాడంటే మనకి నోరు లేదు, ఏమీనూ లేదు. ఎవరో పెట్టిన ట్విట్టర్, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నా తెలుగు సరిగ్గా రాదు, నేను స్టాన్ఫర్డ్, నేను ఎక్కడో అమెరికాలో చదువుకున్నాను అని. అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైప్ కూడా మనం కాదు, అది బెబ్బే, అది బెబ్బే. బయటకు వచ్చి మాట్లాడలేకపోయా, ఇక దేనికి స్వామి నువ్వు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మా వాళ్ళు ఎవరైనా నీ ట్విట్టర్కి దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని బ్లాక్ చేయటం, బొక్క బోర్లు పడ్డాడంట. బిరిదిచ్చాము ఆంధ్ర పప్పు అని. ఈ పప్పు మహారాజ్, ఈ ట్వీట్లోంచి బయటికి రా స్వామి, ప్రెస్ ముందుకు రా, రా పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు, రోజు మాట్లాడు, జనాలకు సంబంధించి మాట్లాడు. భయం ఇదంటే వేరేవాడు పెట్టే ట్వీట్ కదా, వేరేవాడు టైప్ చేస్తే పెట్టే ట్వీట్ కదా, అది కూడా మనం పెట్టేది కాదు కదా, దానికి ఒక పెయిడ్ మనిషి, పెయిడ్ ఆర్టికల్ లాగా. చేతగాక కనీసం ప్రజలకు ముఖం చూపించుకోలేక 7-8 రోజుల్లో నుంచి వాటి అంటే యాడికి పోయావు, యాడికి నక్కేవు, యాడికి నక్కి దాంకో ఉన్నావు రా స్వామి. కాబట్టి ఈ ట్వీట్లు వద్దు, కమ్ బయటికి రా.